Hi friends, welcome to my channel Desi Mom in American Kitchen. Easy to cook, healthy to eat and taste yummy. So ippudu manamu carrot chutney chestunnamu. ఈ క్యారెట్ చట్నీ జస్ట్ క్యారెట్స్తో కాకుండా నేను ఫ్రెష్ టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. సో ఇది మనకి మంచి ఇమ్యూనిటీ కూడా ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఈ క్యారెట్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము క్యారెట్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 కప్స్ క్యారెట్ తురుము, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఫ్రెష్ టర్మరిక్ తురుము 1 టేబుల్ స్పూన్స్, 1/2 కప్ తురిమిన కొబ్బరి, 5 గ్రీన్ చిల్లీస్, ఉప్పు రుచికి తగినంత, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ, పోపు దినుసులు, 4 వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మనము క్యారెట్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంది. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేస్తున్నాం. గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం వాటిని తీసేద్దాం ఆయిల్ నుంచి. గార్లిక్ కూడా ఫ్రై అయిపోయింది. గార్లిక్ కూడా తీసేద్దాము. ఇప్పుడు దీంట్లో మనము క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని కవర్ చేసేసుకొని చిన్న మంట పైన క్యారెట్ని ఉడికించుకుందాం. ఈ క్యారెట్ ఉడికిన 2-3 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనము దీంట్లో తురిమిన ఫ్రెష్ టర్మరిక్ వేసుకుందాం. అది కూడా వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని కవర్ చేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనకి క్యారెట్ ఉడికిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకుందాము. ఈలోపు నేను కొబ్బరి, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు మనము పచ్చిమిర్చి అండ్ కొబ్బరి గ్రైండ్ చేసుకుందాము. దీంతో నేను ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీ, గార్లిక్, కొత్తిమీర, సాల్ట్. ఇప్పుడు మనము దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనకి గార్లిక్ అండ్ పచ్చిమిరపకాయలు నలిగిపోయాయి. ఇప్పుడు మనం క్యారెట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం.
ఇప్పుడు మనకి ఇదంతా స్మాష్ అయిపోయింది. వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనము క్యారెట్ చట్నీలో నిమ్మరసం వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాము, ఆయిల్ వేసుకున్నాను ఒక 1 స్పూన్. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం దీంట్లో పోపు దినుసులు వేసుకుంటున్నాను, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఒక 1 రెడ్ చిల్లీ, డ్రై రెడ్ చిల్లీ. తాలింపుని దూరంగా వేయించుకోవాలి. మనకు మినప్పప్పు వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ తాలింపుని క్యారెట్ చట్నీలో వేస్తాము. టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ చట్నీ ఈజ్ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.